Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కేయ పాల్ కూడా ఎంట్రీ ఇచ్చారే, ఇక జగన్ ఆలోచించాల్సిందే. కిలారి ఆనంద్ పాల్ అలియాస్ కేయ పాల్ కూడా లైన్లోకి వచ్చేసారు. ఎన్నికల సమయంలో మాత్రమే మన మీడియా ముందు కనిపించే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేయ పాల్ కరోనా పాండమిక్ నేపథ్యంలో కాస్త లేటుగా ఆయన హడావిడి గట్టిగానే చేసేస్తున్నారు. నిజానికి కరోనా పాండమిక్ సమయంలో ఆయన చేసే కామెడీ చాలా పెద్ద ఊరట అన్నది మెజారిటీ అభిప్రాయం. అయితే ఇది కామెడీ చేసుకునే సమయం కాదు, కానీ ఆయన కామెడీ చేస్తూనే ఉంటారు. ఈసారి కాస్త వ్యాలిడ్ పాయింట్ తీసుకొచ్చారు కేయ పాల్. 10వ తరగతి విద్యార్థుల భవిష్యత్తు పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టును ఆశ్రయించారు కూడా 10వ తరగతి విద్యార్థుల తరఫున. లక్షల సంఖ్యల్లో విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉందని, వారితో పాటు పరీక్షా కేంద్రాలకు తల్లిదండ్రులు ఇతర సహాయకులు వస్తారని, ఈ క్రమంలో కరోనా వ్యాప్తి పెరిగితే తద్వారా జరిగే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ కేయ పాల్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. ఆఖరికి కేయ పాల్తో కూడా చెప్పించుకునే స్థాయికి వైఎస్ జగన్ తన స్థాయిని దిగజారు చేసుకున్నారా అన్న చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. వాస్తవానికి 10వ తరగతి పరీక్షల నిర్వహణ విషయమై ఎంతలా సమర్థించుకుంటున్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాదనను ఎవరూ విశ్వసించలేకపోతున్నారు, ఎవరూ ఆయనకు మద్దతుగా నిలబడలేకపోతున్నారు. ప్రభుత్వమే చెబుతోంది కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని. ప్రాణం కంటే ఏది విలువైనది కాదు. అలాంటిది పరీక్షలు మార్కులు అంటూ వైఎస్ జగన్ చెబుతూ ఉంటే విద్యార్థులు వారి తల్లిదండ్రులకు తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంలో కేయ పాల్ సరైన రీతిలో స్పందిస్తున్నారనే చర్చ సర్వత్రా జరుగుతోంది. టైం చూసుకుని కేయ పాల్ ఇచ్చిన ఎంట్రీ ఆయనకు బోల్డ్ అంత మైలేజీ పెంచుతోందని నిస్సందేహంగా చెప్పొచ్చు.